పొన్నూరు నియోజకవర్గ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ హాట్ హాట్గానే సాగుతుంటాయి ఇక్కడ పొలిటికల్గా ధూళిపాళ్ల కుటుంబానికి చాలా గట్టి పట్టుంది ధూళిపాళ్ల వీరయ్య గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు గెలిస్తే ఆ తర్వాత ఆయన రాజకీయ వారసత్వంగా ధూళిపాల నరేంద్ర ఏకంగా ఐదుసార్లు పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సత్తా చాటారు గత ఎన్నికల్లో ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు మరోసారి ఎన్నికల పరీక్షకు సిద్ధమయ్యారు మరి పొన్నూరు నియోజకవర్గం ఓటర్ నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఓసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కిలారి వెంకట రోసయ్య నలభై ఆరు శాతం ఓట్లు దక్కించుకొని గెలిచారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ధూళిపాళ్ళకు నలభై ఐదు శాతం ఓట్లు వచ్చాయి కేవలం ఒక్క శాతం ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థిని విజయం వరించింది అదే సమయంలో జనసేన అభ్యర్థికి ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇతరులు మూడు శాతం ఓట్లు సాధించారు జగన్ వేవ్ పనిచేయడం టీడీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేయడం వైసీపీకి పొన్నూరులో చాలా వరకు కలిసి వచ్చింది మరి ఈసారి ఎన్నికల్లో పొన్నూరు సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉండబోతుందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ జీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైనటువంటి అభిప్రాయాలను ఇప్పుడు పరిశీలిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు కిలారి వెంకట రోసయ్య మరి వెంకట రోసయ్యకు రానున్న ఎన్నికల్లో కలిసొచ్చే అంశాలేమిటి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంటారు అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే ఈయన సంపాదించుకున్నారు ఇది ఒక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ కిలారి పనితీరు పట్ల సొంత పార్టీ కేడర్లో చాలా సంతృప్తి అయితే కనిపిస్తోంది మరీ ముఖ్యంగా జనంలో యాక్టివ్గా ఉంటారు అనే అభిప్రాయం కూడా ఈయన పట్ల కనిపిస్తోంది వాలంటీర్ వ్యవస్థపై పొన్నీరులో పాజిటివ్ టాక్ కనిపిస్తోంది ఇక విద్యా సంస్థల్లో వసతులైతే ఖచ్చితంగా మెరుగయ్యాయి ఇవన్నీ కూడా కిలారి వెంకట రోసయ్యకు అనుకూలమైనటువంటి అంశాలు మరి వెంకట రోజైకుండే మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే కేవలం కొందరికే టిట్కో ఇల్లు అందించారు ఇది మైనస్ అయ్యే అవకాశం ఉంది పొన్నూరు బాపట్ల రూట్లో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే విపరీతంగా ఉన్నాయి ఇవి కూడా మైనస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక చేబ్రూళ్ళు మండలంలో బ్రిడ్జి కట్టలేకపోవడంతో ప్రయాణికులు అయితే చాలా అవస్థలు పడుతున్నారు మరీ ముఖ్యంగా పెదకాకాని మండలంలో తాగు సాగునీటి సమస్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి పొన్నూరు టౌన్ విషయంకి వస్తే సరైన డ్రైనేజీ సిస్టమ్ లేక అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు దులిపాల నరేంద్ర మరి నరేంద్రకు రానున్న ఎన్నికల్లో అనుకూలమైనటువంటి అంశాలేమిటి సీనియర్ మోస్ట్ లీడర్గా జనంలో నియోజకవర్గంలో బలమైనటువంటి గుర్తింపు అయితే ఈయన పట్ల కనిపిస్తోంది మరి ముఖ్యంగా తన హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో చొరవ చూపిస్తారు అనేటటువంటి అభిప్రాయం కూడా ఈయన పట్ల కనిపిస్తోంది ఇక పార్టీ పరంగా చూస్తే స్ట్రాంగ్ క్యాడర్ సపోర్టు ఈయన పట్ల కనిపిస్తోంది ఇక దూలిపాల నరేంద్రకు ఉండేటటువంటి మైనస్ పాయింట్స్ ఏంటి పరిశీలిస్తే జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు జనసేన నుంచి వాట్ల బదిలీ ఏ మేరకు అవుతుంది అనేదే కీ ఫ్యాక్టర్గా మారనుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడు వడ్రానం మార్కండయ్య బాబు మరి ఈయనకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి అంశాలేమిటి పరిశీలిస్తే పొన్నూరు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నారు యాక్టివ్గా ప్రచారాలు చేస్తున్నారు ఇది ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఫ్యాక్టర్ ఇక గతంలో పిఆర్పిలో చేసినటువంటి అనుభవం కూడా ఈయనకి కలిసి వచ్చేటువంటి ఫ్యాక్టర్ ఇక జనసేనలో ప్రధాన కార్యదర్శిగా ఆయన కొనసాగుతున్నారు ఇది రాజకీయంగా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది మరోవైపు పబ్లిక్లో కూడా ఈయన పట్ల పాజిటివ్ ఇమేజ్ కనిపిస్తుంది ఇది వడ్రాన మార్కండేయ బాబుకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ మరి ఈయనకి సంబంధించిన మైనస్ పాయింట్స్ ఏంటి సర్వేలో ఏం తెలియదు పరిశీలిస్తాయి తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా టిక్కెట్ వస్తుందా రాదా అనేటువంటి డౌట్ అయితే వ్యక్తమవుతుంది ఇది దీనికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు రానున్న ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గంలో ఎవరెవరు బరిలో ఉంటే ఫలితాలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో పరిశీలితాం ముందుగా కిలారి వెంకట రోసయ్య వర్సెస్ ధూళిపాల నరేంద్ర వీళ్ళిద్దరు గనక బరిలో ఉంటే ఇప్పటికిప్పుడు పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నిక జరిగితే గెలుపు అవకాశాలు తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్రకు నలభై ఎనిమిది శాతం ఓట్లు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్యకు నలభై ఐదు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి టీడీపీ అభ్యర్థి గెలిచేందుకు స్కోప్ ఎక్కువగా ఉండడానికి కారణం కేడర్ నుంచి సపోర్టు బాగుండడం జనంలో సింపతి పెరగడం వంటివి కీలకంగా మారుతున్నాయి అదే సమయంలో ఈ పొన్నూరు సెగ్మెంట్ టీడీపీకి స్ట్రాంగ్గా ఉండడం జనసేనతో పొత్తు కలిసి వస్తుంది గత ఎన్నికల్లో టీడీపీ జనసేన వేర్వేరుగా పోటీ చేయడంతో ఒక్క శాతం ఓట్లతో ధూళిపాల ఓడిపోయారు కానీ ఇప్పుడు కలిసి పోటీ చేస్తుండడంతో ఆ రెండు పార్టీల ఓటు బ్యాంకు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా కలిసి వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు బిగ్ టీవీ సర్వేలో తెలుస్తోంది ఇక వైసీపీ ఓట్ షేర్కు కారణం ప్రభుత్వ స్కీములతో లబ్ధి పొందుతున్న ఓటర్లలో కొందరు అటువైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి